ఈ వీడియోలో నువ్వులు పల్లీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డూలు అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ లడ్డూలు తీసుకోవచ్చండి. అలానే డైట్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ నువ్వులు పల్లీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో ఒక కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టి దూరగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు తీసుకోవాలి. నువ్వులు ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. వీటితో పాటు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు పూర్తిగా చల్లారిపోవాలండి. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ కంటిన్యూస్గా ఆన్లో ఉంచకుండా మధ్య మధ్యలో ఆపేసి ఇలా స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీని ఆన్లో ఉంచకుండా మధ్య మధ్యలో ఆఫ్ చేసి ఇలా స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒకసారి చేత్తో మొత్తం కూడా బాగా కలుపుకొని లడ్డూలు తయారు చేసుకోవాలి. నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదండి. పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసినప్పుడు వచ్చే ఆయిలే సరిపోతుంది. ఇలా మనకి కావలసిన సైజులో అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ నువ్వులు పల్లీ లడ్డు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.